అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఎన్నో ఒడదుడుకుల మధ్య సాగిన ఓ కలం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఆయన ఎవరు అంటే ఒక గేయ రచయిత సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అనమాట ఒక సాంగ్ నేను మీకు క్లూ ఇస్తాను అదేంటో కనుకోండి తరరం తరరం సో ఈ సాంగ్ వినగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది సో ఈ సాంగ్ యొక్క గేయ రచయిత అయిన డాడీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ అసలు ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా సాగింది అంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఎప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఇండస్ట్రీకి రాకముందు నాకు చిన్న అంటే ఎయిర్ ఫ్రెషనర్ అని ఒకటి ఉండేది రూమ్ స్ప్రెస్ దానికి సేల్స్ మెన్గా చేస్తూ ఉండేవాళ్ళు అంటే బ్రతుకు జీవనాధారం కావాలి కదా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే ఎందుకో వచ్చాను ఏదో అవ్వాలని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎలా బ్రతుకుతావని అదే నడిపించింది జీవనాధారం ఫస్ట్ ఎదుక్కో తర్వాత ఇండస్ట్రీలో నువ్వు ఏమవ్వాలను దానికి దానికి మీరు బ్రతకాలంటే ఒక ఫీడింగ్ కావాలి ఇక్కడ అందువల్ల నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పొట్టకి బట్టకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేది తెలిసింది అప్పుడు నేనేం కావాలనుకున్న దాన్ని ఆ కోరికని కొంచెం డౌన్ చేసి ఎలా బ్రతకాలి ఇప్పుడు ప్రస్తుతాన్ని బ్రతుకుతూ మనం ఎలా ఇండస్ట్రీలో పైకి ఎదగాలి అనుకునే ఆలోచన విధానంతో నేను సాగాను అట్లా ఎయిర్ ఫ్రెషనరు అనేది సేల్స్మెన్ గారు చేసుకు చేస్తూ సండే సండే సాంగ్స్ రాసుకుంటూ నాలో ఆ కోరికని ఎక్కడ దాన్ని దాచకుండా అట్లా రాసుకుంటూ అది ఎప్పుడు నెలలో రెండు రోజులు ఫిల్మ్ నగర్ చుట్టూ తిరగటం నేను రాసుకున్న పాటలు కొంతమందికి వినిపిస్తాం ఆ వినిపించిన దానిలో కొంతమంది పాజిటివ్ నెగిటివ్ అట్లా ఉండేది కొంతమంది నేను ఎక్కువ నెగిటివ్ అనేది తీసేసి పాజిటివ్ రెస్పాన్స్ అనేది నాకు ఎక్కువ ముఖ్యం నాకు అదే నడిపించింది అన్నమాట అయితే నాలో ఫస్ట్ ఈ పాటలు రాయటానికి ముందు ఒక మంచి ఆర్టిస్ట్గా అవ్వాలన్న కోరికే ఉండేది ముందు ఆర్టిస్ట్ అవ్వాలి ఆర్టిస్టు ఆర్టిస్ట్ ఎటు తిరగాలంటే గ్లామర్ ఉండాలంటే జ్యూసులు తాగాలి మంచి డ్రెస్సులు వేసుకోవాలి ఏదో గోల్డ్ చిన్న చైన్ లాగా ఉండాలి మంచి ఎప్పుడూ నీట్నెస్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోయినా బ్యాక్గ్రౌండ్ ఉండాలేకపోయినా మనకి ఫిజిక్ అయితే ఉంది దేవుడి ఇచ్చిన ఫిజిక్ ఉంది దాన్ని నీట్గా మా కాస్ట్యూమ్స్ ఇక్కడ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్సే మంచి గ్లామర్ ఫీల్డే కదా ఇది మనం వేసుకున్న కాస్ట్యూమ్స్ అంటే చాలా కాస్ట్లీ ఆ కాస్ట్లీతో మనం రాణించలేము అనేది ఇక నేను ఆ బట్టలు అవి మెయింటైన్ చేయలేము కానీ నాలో ఉండ ఇంకొక రచయిత ఉండడనేది తర్వాత నా నాకు తెలియకుండానే వచ్చింది అది అంటే ఎప్పుడు గుర్తించారు నేను కూడా పాటలు రాయగలను అంటే పాటలు రాయడం అనేది మా సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్లో మాకు ఒక అసెంబ్లీ అనే పెట్టేవాళ్ళు అంటే మాకు ప్రేయర్ ఇది అయిపోయిన తర్వాత నెలకు మాకు అసెంబ్లీ అంటే ప్రతిపక్షం స్వపక్షం ప్రతిపక్షం అప్పుడు ఎన్టీఆర్ గారు హయాంలో అప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన హావభావాలతో నేను యాక్ట్ చేస్తాం కాకి షర్టు కాకి ప్యాంట్ వేసుకుని అధ్యక్ష మన పాకిస్తాన్ సైన్యం యుద్ధమును యుద్ధమున కవింపు చర్యలు జరుగుతున్నది జరుపుతున్నది ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో మా వివరించాలి అని అట్లా ఎన్టీఆర్ హావభావాలతో చెప్పటం కొన్ని డైలాగులు మేమే రాసుకుంటాం కొన్ని ర్యాగింగ్ ఉంటుంది కదా స్కూల్లో ఈ మంచి పాటలని ఒక ఒక ఆ పాటలను కూడా విడమర్చి అదే ట్యూన్లో ఇంకా వేరే వార్డ్స్ రాసుకుని ప్యారడీ సాంగ్స్ ప్యారడీ సాంగ్స్ రాయటం అందరూ బాగా రాసేవి ఈ పాట ఇదండి అక్కడ నుండే చిన్న మాకు బీజం అంటే ప్యారడీ సాంగ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ప్యారడీ ఎందుకు డైరెక్ట్గా సాంగ్ రాద్దామని రాద్దామని ఇంకా ఏ దేనికన్నా ఒక చిన్న మొలకకి ఒక బీజం పడితేనే కదండి శ్రీకారం చుట్టాలంటే మనం ఏదో ఒక ఒక ఇన్స్పిరేషన్ దాన్ని తీసుకునే మనం కొత్త మార్గంలో వెళ్ళాలనుకుంటాం అట్లాగే మాకు పాట రాయటం అనేది కూడా తెలియకుండా గాడ్ గిఫ్ట్ అది మాకు తెలియకుండానే నేను కొన్ని పదాలు రాయటం స్కూల్లో మెసేజ్లు చెప్పు చెప్తా ఉంటారు అంటే ప్రేయర్లో ఈరోజు మెసేజ్ ఎవరు చెప్తారంటే నేను సొంతంగా రాసుకుని కొన్ని మంచి మాటలు కార్యక్రమం ఉండేది అట్లా రాయటం పాడటం నేను సింగర్ను కూడా అప్పుడే మంచి పాటలు చిరంజీవి గారు నేను కృష్ణ గారి ఫ్యాన్ని కృష్ణ గారి పాటలు చిరంజీవి గారు పాటలు అట్లా పాడుతూ స్కూల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేవాళ్ళం అట్లా కళారంగం అంటేనే చాలా యాక్టివ్గా ఉంటాను అవునండి యాక్టివ్నెస్ లేకపోతే ఈ కళారంగంలో జీవించలేము అది నాకు గాడ్ గిఫ్ట్ ఫస్ట్ నుండే నాకు ఉంది కాబట్టి ఈ కళారంగంలో ఈ గ గ్లామర్ ఫీల్డ్లో నేను రాణించాను ఇంతమందిలో మరి వణుకు బెణుకు లేకుండా చెప్పటం కానీ అంతమందిలో మాట్లాడటం ఇవన్నీ అంటే మన స్కూలు డేస్ నుండే స్కూల్ దశ నుండే మనకి అబ్బాలి అది అక్కడ నుండే మనకి ఆ బిడియం ఆ ఫీర్ స్టేజ్ ఫీర్ పోవాలి పది మందిలో మాట్లాడాలంటే మనకు ఒక చిన్న ధైర్యం లేకపోతే మనం ఏది మాట్లాడలేము చేయలేము ఒక ఇద్దరు ముందు మాట్లాడాలంటేనే ఏమనుకుంటారు అనేది అట్లేం లేకుండా నేను ఫ్రాంక్గా ఉండ ఉండదు ఉన్నట్టు మాట్లాడగలను లేనిది కూడా మాట్లాడగలను కొంచెం అల్లి ఏదో స్క్రీన్ ప్లే లాగా అల్లి అంటే మాయ చేయటం అంటారు కదా అటువంటి అలా అల్లకపోతే ఒక గేర అట్లా అది ఒక గాడ్ గిఫ్ట్ అండి నాకు అంటే పాటలు రాస్తూ యాక్టింగ్ కూడా చేయాలని కొన్ని ఏషియాలు కూడా జూనియర్ ఆర్టిస్టుగా అప్పుడు కృష్ణ గారికి రియల్ హీరో అని ఒక సినిమా ఉంది రియల్ హీరో దానిలో కృష్ణ గారికి డూప్ వేయటం నాకు నా అభిమాన హీరో అయినా మీరు వేశారా డూప్ అయితే డూప్ అంటే రియల్ హీరోలో ఒక చిన్న ఈ ఒక వేషానికని పిలిచి వెళ్తారు అక్కడ ఎవరు లేరు కృష్ణ గారు డూప్ ఒక పిస్టల్తో పేలిస్తే ఒక బ్లడ్ ఒక స్ప్రెడ్ అవ్వాలి అది బ్యాక్గ్రౌండ్ నుండి అట్లా ఆయన డూప్ అనమాట అది సంవత్సరంలో అయింది అది రియల్ హీరోని ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటది కానీ మీకు డాడీ శ్రీనివాస్ అనేది ఎవరైనా పెట్టారా లేకపోతే అలవాటుగా పిలుచుకున్న పాట రాసిన తర్వాత డాడీ శ్రీనివాస్ ఏ శ్రీనివాస్ అని అంటారు ఇప్పుడు మనం శుభలక్ సుధాకర్ ఆహుతి ప్రసాద్ సిరివెన్నెలి సీతారాం శాస్త్రి గారు కళ్ళు చిదంబరం ఇవన్నీ వాళ్ళ పేరుకు ముందు చిదంబరం ప్రసాదు ఆవుతి ఆవుతి ఆవుతికి ప్రసాద్కు ముందు ఆవుతి శాస్త్రి గారి ముందు సిరువెన్నెల సీతారామ శాస్త్రి అట్లా వాళ్ళకి ఆ గుర్తింపు గుర్తింపు అనేది ఆ చిత్రం ద్వారా లేకపోతే ఆ ప్రొడక్షన్లో చేసిన ఒక మంచి కళాఖండం దాని ద్వారా వచ్చిన పేరే అది నాకు ఒక డాడీ అనే మంచి పవిత్రమైన పదం డాడీ అంటే తెలుగులో నాన్న అటువంటి పవిత్రమైన పదం నాకు డాడీ అనే చిరంజీవి గారు మహాన్ మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ద్వారా నాకు డాడీ శ్రీనివాస్గా గుర్తింపు వస్తాం అవి నాకు తెలిసి నా కోట్ల సంపాదన